थैंक यू सर नाटी बजट ప్రసంగించడానికి నాకు అవకాశం కల్పించిన స్పీకర్ గారికి మా చీఫ్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ బడ్జెట్ ప్రజలు ఆకాంక్షల మేరకు ప్రజలు ఏమైతే మన ముఖ్యమంత్రి గారిపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే మానిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా 100% నెరవేరుస్తూ బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష సో అన్ని రకాలుగా ఎందుకంటే సగటు మానవుడికి కావాల్సిన ఇల్లు తినడానికి తిండి పట్ట అలాగే వైద్యము ఆరోగ్యము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెట్టుకున్న ప్రపోజ్ చేసిన బడ్జెట్ ఆదేశం సో అన్ని దానిలకు గతంలో కేటాయించిన దానికంటే ప్రతి దాంట్లోనూ కూడా పెంచడం జరిగింది దాదాపు 256,256,256 కోట్ల విలువైన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని రకాలైన వారు ఆయన్ను కలవడం జరిగింది ఎందుకంటే సుదీర్ఘమైన పాదయాత్ర 4 సీజన్స్లోనూ నడిచిన పాదయాత్ర ఆ పాదయాత్రలో వచ్చిన అన్ని రిప్రజెంటేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ పరిపాలన చేస్తున్న పరిస్థితి గతంలో ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎందుకంటే మంత్రిగా ముఖ్యమంత్రిగా ఏమీ లేకపోయినా కూడా ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ప్రజలకు ఉపయోగం ఎలా పడాలి ఈ ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేయాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం సో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా చేసిన పరిస్థితి ప్రజలకు ఉపయోగపడే విద్యకు సంబంధించి దాదాపు 30,070 కోట్లు కేటాయించడం జరిగింది ఎందుకంటే అన్ని రకాలుగా ఎందుకంటే ప్రజలందరూ కూడా వారు కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన దాంట్లో డెవలప్మెంట్ను మనం చూపించగలగాలి ఎందుకంటే దాదాపు 75 ఏళ్ళు అయితే స్వాతంత్రం వచ్చి ఈ 75 ఏళ్ళ స్వాతంత్రంలో బీదవాళ్ళుగానే మిగిలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఆ కాకుండా ఒక విజన్ తోటి ముందుకు పోతున్న ఈ ప్రభుత్వం ఎందుకంటే విద్యపైన అంత బాగా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాల్సిన అవసరం ఉంది సో తప్పకుండా దానికి కావాల్సిన అంబియన్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక నారాయణ కాలేజీలకో చైతన్య కాలేజీలకో వంత పాడిన పరిస్థితి మనం చూసాం నిర్వీర్యం చేసిన గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించి నిర్వీర్యం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఇటువంటి పరిస్థితి నుంచి అధిగమించాలి తప్పకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని స్కూల్స్ను కాలేజెస్ను బాగా అభివృద్ధి చేయాలి అన్న సత్సంకల్పంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కేరళలో దాదాపు 100% అక్షరాస్యత ఉంటుంది అని అంటున్న పరిస్థితుల్లో కూడా అక్కడ లేని సౌకర్యాలను ఇప్పుడు మనం విద్యలోకి సంబంధించి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే పరిస్థితి మనం చూస్తున్నాం సో నాడు నేడులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో దాదాపు 15,000 స్కూల్స్ను డెవలప్ చేసే పరిస్థితి చేస్తున్నాం
45,000 స్కూళ్ళు టోటల్గా ఉంటే మిగతా సెకండ్ థర్డ్ ఫేజ్లలో అవి కూడా పూర్తి చేయగలిగితే డెఫినెట్గా కూడా ఒక 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 విప్లవాన్ని మనం విద్యా విప్లవాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉండబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా ప్రతి ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకోగలిగితే, ఎందుకంటే దానికి సపోర్ట్గా అమ్మఒడైతేనేమి, విద్యా కానుక అయితేనేమి, విద్యా దీవెనైతేనేమి, ఇవన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి కాబట్టి సో తప్పకుండా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేయకపోయినా వేరే ఏ రాష్ట్రంలో అయినా, వేరే ఏ దేశంలో అయినా, వేరే ఏ ప్రపంచంలో అయినా, ఎక్కడైనా కూడా మనం పనిచేసే పరిస్థితికి తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు ప్రతి నెల సంపాదించాలి. అలా సంపాదించినప్పుడు మాత్రమే ఈ ఇద్దరు ముగ్గురు వాళ్ళు సంపాదించి వాళ్ళ ఇంటికి ఆ డబ్బులు పంపించినారనుకోండి, భవిష్యత్తులో ఎప్పుడు కూడా బీదవాళ్ళు ఉండే పరిస్థితే ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు ఊహించారు కాబట్టే. సో అటువంటి పరిస్థితి అటువంటివన్నీ కూడా అనుగుణంగా చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో అదే కాకుండా మనం మన రాష్ట్రంలో దాదాపు వ్యవసాయం పైన దాదాపు 75 నుంచి 80% వ్యవసాయంలో పైన రైతులు, రైతు కార్మికులు ఉంటున్న ఆధారపడి పనిచేస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయమే. సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని గతంలో మనం దండగా అన్న పరిస్థితి మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు మనం దానిపైన ఫోకస్గా పెడుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. దాంట్లో ఆ రైతు భరోసా కేంద్రం అనేది నిజంగా నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా ఈ ఆలోచన కూడా ఎవరికి వచ్చి ఉన్న పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వన్ స్టాప్ సెంటర్ అన్నట్టు అన్ని రకాలైన సమస్యలు ఆ రైతు భరోసా కేంద్రంలో రైతులకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలకు సమాధానం అక్కడే దొరుకుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో దానికి సంబంధించి అదే కాకోకుండా దానిలో అక్కడైనా యంత్ర పరికరాలు దాంట్లో లీజ్కి ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, అలాగే దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అయితేనేమి, విత్తనాలు సప్లై అయితేనేమి, ఎరువులు సప్లై అయితేనేమి, పెస్టిసైడ్ సప్లై అయితేనేమి, అన్నీ కూడా అక్కడే జరిగే కార్యక్రమం చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఏ మద్దతు ఏదైతే ఉందో, నష్టమైతే రైతులు ఏ దశలోనూ పడకుండా ఉన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మద్దతు ధరకు సంబంధించి ఈ సంవత్సరం 500 కోట్ల రూపాయలు దానికి పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనే దానికి కూడా దానికి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అదేవిధంగా 2,000 కోట్ల రూపాయలు దానికి కూడా పెడుతున్న పరిస్థితి అన్నమాట. సో ఈ రకంగా మనం రైతులకు సంబంధించి దాదాపు వ్యవసాయానికి 13,630 కోట్ల రూపాయలు దానిపైన ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. అదే కాకుండా జలయజ్ఞ కార్యక్రమంలో ఏదైతే ఫోకస్గా, ఎందుకంటే అన్నీ ఒక్కసారి స్టార్ట్ చేసే ఏదాన్ని ఏది కూడా కంప్లీట్ కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి కొన్ని ఫోకస్గా పెట్టుకొని చేసే కార్యక్రమం జరుగుతుంది. పోలవరం అయితేనేమి, తర్వాత మన వెలిగొండ అయితేనేమి, తర్వాత జిఎన్ఎస్ఎస్ అయితేనేమి, ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. మా జిల్లాకు సంబంధించి జిఎన్ఎస్ఎస్ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, దీనికి ప్రాతినిధ్యం బాగా కల్పించే కార్యక్రమం జరుగుతోంది. జిఎన్ఎస్ఎస్కి సంబంధించి దాదాపు, ఎందుకంటే మా కరువు ప్రాంతమైన రాయలసీమ, ఈ రాయలసీమలో నీళ్లు రావాలి అంటే అవుకు రిజర్వాయర్కి సంబంధించిన 2 టన్నెలను మనం దాన్ని తొందరగా కట్టుకునే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 1 టన్నెలు కూడా మనం పూర్తి చేయడం చేసినందువల్లనే ఇప్పుడు మన రిజర్వాయర్లు అన్ని నెలల్లో కూడా నీళ్లు నింపుకునే పరిస్థితి మనకు ఈ సంవత్సరం మనకు కనపడుతోంది అన్నమాట. సో అదేవిధంగా మనకు సంబంధించి ఈ 2 టన్నెలు కూడా పూర్తి అయిపోయింది అనుకోండి, ఎందుకంటే వరదల కాలం అనేది ఇప్పుడంతా కూడా, ఎందుకంటే దాదాపు అంతకుముందు 100-120 రోజులు ఈ కాలం వరద కాలం అనేది గతంలో ఉండేది సంవత్సరానికి, కానీ ఆ తర్వాత దాన్ని అది తగ్గుతూ వచ్చి ఇప్పుడంతా 30-35 రోజులకు మాత్రమే వచ్చింది. ఈ 30-35 రోజుల కాలంలోనే ఆ వరదలు వస్తాయి. ఆ వరదలు వస్తే కొన్ని లక్షల టీఎంసీలు, కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి పరిస్థితి నుంచి మనం తప్పకుండా అధిగమించాలి అంటే ఈ 35 రోజుల్లోనే మనం అన్ని రిజర్వాయర్లు నింపుకునే కార్యక్రమం చేయాలి, ప్రతి ఎకరాకు పంట పండించుకునే కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో దానికి ముందుకు తీసుకుంటూ పోతున్న పరిస్థితి అన్నమాట. సో అదే కాకుండా మనకు సంబంధించి మిగతా ఇండస్ట్రీస్ వైడ్ వైజ్ కూడా
ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా దాదాపు అన్ని దానిపైన 1275 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ పైన పెట్టే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. మరి ముఖ్యంగా మనకు సంబంధించి రాయలసీమలో దాదాపు 133 ఎకరాల్లో ఈ పారిశ్రామిక పార్కులను విశాఖ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు సంబంధించి కొప్పర్తి నోడ్ అయితేనేమి చిత్తూరు నోడ్ అయితేనేమి ఓర్వకల్ నోడ్ అయితేనేమి ఇవన్నీ కూడా ఆ దాంట్లో 33,000 ఎకరాలను అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇండస్ట్రీస్ అంతా కూడా అభివృద్ధి చెందగలిగితే నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే కార్యక్రమం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ చేసే కార్యక్రమం జరుగుతుంది. మాకు సంబంధించి మా కాన్స్టిట్యూన్సీలోనే కొప్పర్తి నోడ్ అక్కడే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. దాంట్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి దాదాపు 3,157 ఎకరాలలో అక్కడ పార్కు డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 75,000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి విజన్. సో తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తయితే డెఫినెట్గా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ ఈఎంసీ వైఎస్ఆర్ ఈఎంసీకి సంబంధించి కూడా అంటే ఎలక్ట్రానిక్ హబ్ సంబంధించి కూడా దాదాపు 800 ఎకరాలు దానికి కేటాయించడం జరిగింది. అది కూడా 9,000 కోట్ల పెట్టుబడితోటి 25,000 మందికి ఉపాధి కల్పించాలన్నదే అక్కడ ఉద్దేశంగా ఉంది. కాబట్టి అది కాకుండా మొన్ననే ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం కూడా దాంట్లో జరిగిందనమాట. డిక్సన్ అనే కంపెనీ రావడం జరిగింది. దాంట్లో దాదాపు 9,000 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే మెగా ఇండస్ట్రియల్ హబ్కు సంబంధించి కూడా ఇప్పటికే 47 కంపెనీలకు అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి అయిపోతే 10,000 మందికి అక్కడ ఉద్యోగాలు దొరికే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. సో అదే కాకుండా ఇరిగేషన్కు సంబంధించి కూడా ఇవన్నీ కూడా పోలవరంకి అయితేనేమి హంద్రినివాక్ అయితేనేమి పులివెందుల బ్రాంచ్ కెనాల్కి అయితేనేమి తెలుగు గంగకి అయితేనేమి జిఎన్ఎస్ఎస్కి అయితేనేమి ఇవన్నీ కూడా సఫిషియెంట్గా దానికి కేటాయించడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఆర్టీసీకి సంబంధించి కూడా ఆర్టీసీని అనేది గతంలో ఆయన పాదయాత్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆర్టీసీ కార్మికులందరూ కూడా చాలా సాట్లు కలవడం జరిగిందనమాట. మాకు ఉద్యోగాలు చేస్తున్నామే కానీ ఉద్యోగ భద్రత లేదు, మాకు జీతాలు రావడం లేదు అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళందరూ కూడా మొరపెట్టుకోవడం జరిగిందనమాట. సో ఆ రోజే పాదయాత్రలోనే అనౌన్స్ చేయడం జరిగింది, మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఆర్టీసీని విలీనం చేస్తాం గవర్నమెంట్లోకి అని చెప్పేసి. సో ఆయన ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఆ మాట నిలబెట్టుకుంటూ ఆర్టీసీని విలీనం చేసిన పరిస్థితి, ప్రభుత్వంలో విలీనం చేసిన పరిస్థితి. సో తప్పకుండా ఇప్పుడు దాదాపు 3,200 కోట్ల రూపాయల సంవత్సరానికి దానికి భారమైనా కూడా ఈ ప్రభుత్వానికి. సో తప్పకుండా వారికి అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తేనే దాదాపు కొన్ని రోజులు మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో ఇన్ని ఉన్నాయి, అందులో నాకు 1.5 ఇచ్చినారు అధ్యక్ష. సో తప్పకుండా ఈ తొందరగానే కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. అదే కాకుండా మనిషికి ప్రజలకు సంబంధించి కూడా, ఎందుకంటే 75 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష స్వాతంత్రం వచ్చి, ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే గతంలో చేసిన పరిపాలకులందరూ కూడా తలలు ఉంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే నిజంగా కూడా అంతములో పరిపాలకులందరూ, ఎందుకంటే నామకే వాస్తేగా పరిపాలించినారా వాళ్ళందరూ, ఏంటి కాలానికి వదిలేసినారా అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. సో అటువంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో దార్శనికుడైన మన ముఖ్యమంత్రి గారు 31,00,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సో దాంట్లో ఫస్ట్ ఫేజ్లో ఈరోజు 15,000 15,00,000 మందికి వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, కట్టుకోవడం కార్యక్రమం జరుగుతోంది. సో దానికి కూడా చాలా, ఎందుకంటే ఇది ఇంతకుముందంతా కూడా మనం చూసాం అధ్యక్ష, అది అంతకుముందు ఎమ్మెల్యేకి 500 ఇళ్ళు 1000 ఇళ్ళు గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీకు కూడా అదే విధంగా కోటా ఉండేది అధ్యక్ష. సో దాంట్లో కూడా మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటామే తప్ప మామూలు ప్రజలకు అందేది కష్టమే అధ్యక్ష. అటువంటిది ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు
ఇచ్చిన పరిస్థితి అంట, ఇళ్ళ పట్టాలు ఇచ్చిన పరిస్థితి దశ. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అక్విజేషన్ చేసైనా కూడా వాళ్ళందరికీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు పైన మన సెంట్రల్ ఆఫీసు నుంచి దాని నుంచి కూడా మనం వాళ్ళందరూ మానిటర్ చేస్తున్న పరిస్థితి, జిల్లా లెవెల్లో మానిటర్ చేస్తున్న పరిస్థితి, మండల లెవెల్లోనూ సచివాలయం లెవెల్లోనూ మానిటర్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి అన్నమాట. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 180,000 రూపాయలు అది చాలదన్న ఉద్దేశంతో ఎవరైతే డాక్టర్ మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు 35,000 రూపాయలు వాళ్ళకు కూడా మళ్ళీ లోన్ ఇప్పించే కార్యక్రమం కూడా చేసి అందరినీ కూడా కట్టిపించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే వారికి అందరికీ కూడా ఒక భద్రత, ఒక భరోసా, మా ఇంట్లో ఉన్నామన్న ఇది ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. సో తప్పకుండా ఒక మంచి దృష్టితో ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్న పరిస్థితి అన్నమాట. మనకు ప్రతిపక్షాలు అనేటివి అందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు విమర్శించేది విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు అధ్యక్ష, పరిపాలించేది చేత కాదు ఏమో, కానీ దాదాపు 15 ఏళ్ళు అధికారంలో ఉన్న పరిస్థితి, వాళ్ళందరూ కూడా లంచాల కోసం కమిషన్ల కోసం పనిచేసిన పరిస్థితి తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేసిన పరిస్థితి గతంలో లేదు అధ్యక్ష. సో తప్పకుండా అటువంటి వాళ్ళ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక కొన్ని పేపర్లు కొన్ని టీవీలు ఛానళ్ళ వల్ల బతికిపోతున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ ప్రజలకు ఉపయోగపడరని చెప్పేసి ప్రజలందరూ కూడా గుర్తించినారు అధ్యక్ష. తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ 100% ఇంక్లూడింగ్ చంద్రబాబు కుప్పం నియోజకవర్గంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సో డెఫినెట్గా 175 సీట్లు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మిగతా పార్టీలందరూ మనం చూసాం అధ్యక్ష, దాంట్లో ఉన్న వాళ్ళు పప్పులు ఉన్నారు, పప్పులే కాకోకుండా మిగతా పవన్ కళ్యాణ్ అని ఆయన మామూలుగా మా ఇంతకుముందు కవిత కూడా చెప్తాడు, తెలంగాణలో కవితమ్మ వారు కూడా చెప్తాడు అన్నమాట. ఎందుకంటే సీరియస్ సినిమాలో జోకర్ వచ్చినట్టుగా మన బ్రహ్మానందం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ వచ్చేసేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఏ డబ్బులు ఇస్తారో ఆ డబ్బులను బట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. సో ఇటువంటి వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అధ్యక్ష. డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వానికి, ఎందుకంటే మంచి వ్యూ ఉన్న విజన్ ఉన్న ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించడం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.